హలో హలో సాబ్ భాయ్ సాబ్ అందరు మీటింగ్ కౌనే సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. పర్సనల్ అంటే అర్థం కదా మీకు. చాలు బయట పండే చాలు. అయిపోయిందా చెకింగ్? ఇదేంటి మరి కోడాయిల్ అంటే వాళ్ళని పెట్టుకునే చల్. ఎరా నీకు వేరే చెప్పాలా? వాడు లేకుండా నేను ఏది వినను, మాట్లాడాను. కూర్చో కూర్చో. లాలు సాబ్, ఐ లవ్ యూ. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. 5 ఏళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా, కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే. ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. సూర్య అంటే ముంబైలో తెలియనోడెవడు లేడు. అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని అవదు. జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాను. చాలా. ఇంకేమైనా కావాలా? ఎంత కావాలి? నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి. ఈ పని చేస్తే నువ్వు నాకెంత ఇస్తావు కానీ నాకు వద్దు. ఐ లవ్ యూ. కుర్రాల ఖర్చుకు మాత్రం 5 లక్షలు చాలు. సార్, వీడు చెప్పిన ఐ లవ్ యూకు 5 లక్షలకి సింక్ అవ్వట్లేదు. వీడికి ఏమి ఇవ్వకండి. యదవ సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగానే ఉంటావు, మధ్యలో బొక్కలోకెళ్ళేది ఆయన. అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి. అసలు ఆ రోజు మునిషిని డీల్ చేసింది నువ్వా కదా? డీప్గా ఏళ్లకు. సార్, నాకెందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది. ఇతని ఇన్ఫర్మేషను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పర్లేదు, ఇచ్చేయండి. ఎవరిచ్చారా ఇప్పుడు? డోంగ్రి అనే ఏరియా ఎక్కడ ఉంది? అయ్యి బాబా, అక్కడికి ఎందుకురా? అది అసలు గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ ఉండే ఏరియా. మనం అక్కడికి వెళ్తున్నాం. షకిల్ ఎక్కడ? నేను నీకు తెలుసా? తెలీదు. తెలియపోతే కొట్టకూడదా? ఈగోనా? ఆ చూపేంట్రా? లఫడే జగడే మే బహుత్ ఖుషి మిల్తీ హై తుజే. కిత్నా హిమ్మత్ హై తేరే పాస్ డోంగ్రి మే ఆకే అపన్ లోగ్ కో ధమ్కీ దే రహా హై. నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. షకీల్ గారు ఎక్కడ రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. షకీల్ ఎక్కడమ్మా? ఆడితో మాట్లాడాలి.
షకీల్ జైల్లో ఉన్నాడు, అమే కైకో మారతా. అర్రే జైల్లో ఉన్నాడా? అయితే నీతోనే మాట్లాడాలి. బాబు తడుగుడ్డ నైస్ క్యూస్ పట్టండమ్మా. ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టా. కన్విన్స్ కాకపోతే చెప్పండి, మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను. రే మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకునే బతకాలి మనం. నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను, యదవ ఈగో లేకుండా హ్యాపీగా పని చేసుకుంటే. బుజ్జి తలా 50,000 ఇచ్చేమా. పాయింట్ నంబర్ 1, మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి, నేను కలవాలి. నంబర్ 2, ఒక లాయర్ని మాట్లాడండి. జైల్లో ఉన్న షకీల్ గాడు, ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసురండి. నంబర్ 3, జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పని చేయాలి. నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడినా? My painting exhibition. Oh. Any paintings amaru? 99% chusi vela potara tappa. Milaga kone varu chalatun kuva sir. Identi ela undi? Idi abstract painting. Ante? Abstract art is a style of painting where color and form make up the subject of the painting rather than it representing tangible objects or people. Nu cheppindanka nee painting ardham ela undi? Nen teeskunta. Really? Thank you andi. Enta? Swiping machine, leda. No, sir. It's so embarrassing, yeah. It's okay, sir. By no, the way, Chitra. One second. Aisha. Sir. Rep, nik phone jes place cheptanu. Go check correct chesko. Thank you. Chitra. Huh? Idi naaku entha nachindante, deeni teeskela maa intlo unna Picasso painting pakkan pedtanu. No, sir. Please, that's an insult to Picasso. Em takkuni? Enduku takkunu? Nen pedtanu ante. Don't do that, sir. Avasaram aithe Picasso ni bayata paduvutha. Sir, no, sir. Please. Em artists lu unnara India lo? Em artists lu unnaru? Tokkestunnara talent ni. Elagaina pai teesravali. ఆగస్ట్ 15 సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు దిగాడు. కబడి 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 కబ
జీతాలన్నీ తిరిచేసావు, 3 సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అని ఒక ఆటతో తిరిచేసావు. ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. గుండా కళ్ళ కనిపిస్తున్నాను నీకు, 10కి 5కి మర్డర్లు చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నీకు. ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వు అంటే నాకు మోజు. నేను కూడా నీకు నచ్చితే. ఏంటి? ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా, కార్ ఇవ్వాల్సి వస్తే, బంగ్లా ఇవ్వాల్సి వస్తే, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తే తగ్గదునా? సార్, వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. ఏ నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మొత్తం చెప్పనా? సార్, వీడు నువ్వు చేసుకోండి, ఉంచుకో అన్నా. మరి నేల ఈరోజు జైలు నుంచి మన కబాడీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. షకీల్ కబడ్డీ ఆడి నువ్వేనా? సూపర్. నేను ధారావి ప్రజలకు మాట ఇచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా, ఇలాంటి డెసిషన్ తీసుకోకరా, నిన్ను చూస్తున్నా భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే మామా, నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి. పోండి. అడ్రస్ కరెక్టేనా? చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్ కిందకి రమ్మన్నాడంట. ఏముంది, ఈ స్లమ్ అంతా కొనేసాడేమో, కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో, మనకేం తెలుసు. సరే, ముందు ఒకసారి ఫోన్ చేయవే. హలో. హాయ్ సార్, ఎక్కడున్నారు? ఒకసారి పైకి చూడు. గ్రేట్ సార్, యు ఆర్ టూ డౌన్ టు ఎర్త్. రండి, సమోసాలు తిందాం. హే, డోంట్ ఈట్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్, యు విల్ స్పాయిల్ యువర్ హెల్త్. టేక్ కేర్, ఓకే? రెండు సమోసాలు తినండి, మంచి మ్యాటర్ చెప్తా. ఏ మ్యాటర్ సార్? ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు. క్యాష్ ఇస్తారా? ఇస్తా ఇస్తా, దానికంటే ముందు మంచి మాట చెప్తా. చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేశావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది, నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు. మీరు విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ స్లమ్లోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క, గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అది మ్యాటర్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేను ఎప్పుడు సిగ్గుపడను? ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నీకు సిగ్గులేదు అంటున్నా. ఓకే, మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు దానికి వచ్చారా లేదా, అది మోసం కదా? చిత్ర, మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నాడు గేలం వేస్తుంది. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో, పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్. అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను. ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు. You cheater, haramzade, ye papam teliyani mamli inta mosam chestava, anyam punyam teliyani arda pilala tu arkuntava, chi
వీతో ఇంకా మాట్లాడుతున్నావి అంతే అపూర్వం. చీటర్, హీ స్పాయిల్డ్ మై డ్రీమ్స్. నన్ను అలా నెగిటివ్ గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించా, నేను కూడా ఓ పెద్దవని నాకు అర్థమైంది. Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here. Vito ante andarni yaravalni chestadu. Dangerous fellow. Very dangerous fellow.